It's very clear that Mr. Naidu has not done anything wrong. So it's quite clear. It's nothing but vendetta politics that's now happening in the state of Andhra Pradesh. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. మన జీవితాలు సర్వనాశనం చేశాడు, మన రాష్ట్రం పొరుగు తీసేసేటవాడు. ఈ 3 రోజులు నేను ప్రజల్లోకి వెళ్ళి మన తెలుగుదేశం బిడ్డలు కానీ ప్రజలు కానీ చూపించిన అభిమానం, ప్రేమ, అదే నాకు శ్రీరామ రక్ష అని అనుకుంటున్నాను. తమ అభిమాన నేత చంద్రబాబు గారి అరెస్టును తట్టుకోలేక గుండె ఆగి మరణించిన వారి కుటుంబాలకు ఓదార్పునిచ్చేందుకు, ధైర్యాన్ని నింపేందుకు, నిజాన్ని గెలిపించేందుకు, న్యాయాన్ని కాపాడేందుకే భువనమ్మ పోరాటం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే. విషన్న వదనంలో మునిగిపోయిన బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడుస్తూ, నేనున్నాననే భరోసా ఇస్తూ నిర్విరామంగా నిజం గెలవాలి యాత్రను కొనసాగిస్తున్నారు భువనమ్మ. ఏ చోట బాధిత కుటుంబమున్నా అక్కడికి వెళ్లి ఓదార్స్తున్నారు, మీ బాధ్యత నాది అంటూ అండగా నిలుస్తున్నారు. భువనమ్మ పరామర్శతో బాధిత కుటుంబ సభ్యులకు ఓదార్పు కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించారు, అది కాదు ఇప్పుడు వాళ్ళు మర్చిపోతున్నారు. రాష్ట్రాన్ని నిర్బంధించారు, న్యాయాన్ని నిర్బంధించారు. ఇప్పటి వరకు 20 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 68 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో భువనమ్మ పర్యటించారు. మరిన్ని బాధిత కుటుంబాలను కలిసేందుకు తన పయనాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళది ధన బలం, మనది ప్రజాబలం. మన కోసం భువనమ్మ ఉన్నారనే ధైర్యాన్ని ఇస్తుంది, కష్టాల్లో ఉన్న వారికి ఓ కొత్త భరోసా ఇస్తుంది.